ఫైనలీ దొరికేశారు, ఇక్కడ ఉన్నారు, సైడ్కి ఆపేశారు. యాక్చువల్గా అలా పోతే నాకు ఏం కనిపించరు. శ్రీనగర్ సార్, శ్రీనగర్. సో హాయ్ గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ సాయిశ్రమ్ మలయాళ. సో మీరు చూస్తున్నారు సాయిశ్రమ్ మలయాళ వ్లాగ్స్ లైవ్ ఫ్రమ్ గుర్గావ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా లదాక్ వీడియోస్. సో అందులో మనం డే 2 పార్ట్ 1 ఆల్రెడీ మీరు చూస్తారు కదా. సో పార్ట్ 2 వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ మనము నిన్న పార్ట్ 1లో 5 టనల్స్ క్రాస్ చేసాం కదా, ఇంకా మిగతా 4 టనల్స్ అండ్ ఒక చిన్న అడ్వెంచర్, అలాగే కొన్ని మంచి మంచి డ్రోన్ షాట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నాకైతే క్రేజీ అనిపించింది, స్విట్జర్లాండ్లోకి అనిపించింది, కాశ్మీర్ వస్తే అవన్నీ కూడా రికార్డ్ చేసి డ్రోన్ షాట్స్ తీసి పెట్టా, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేసుకోండి. లద్దాఖ్ సిరీస్ అయితే అదిరిపోబోతుంది. చలో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి. చలో టనల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది కూడా సింగిల్ టనల్ అనుకుంటా, అటు సైడ్ కూడా ఒక టనల్ ఉంది, అది ఇంకా ఓపెన్ చేయనట్టున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. బేసిక్గా వీళ్ళు ఓవర్టేక్ చేయకుండా చాలా టనల్లో ఓవర్టేక్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుద్ది. అయితే ఇక్కడికి వచ్చేసినాం, నేను కూడా తినాలి, లంచ్ నేను కూడా చేయలేదు. నైస్, మిలిటరీ వెహికల్ కూడా ఆగిపోయింది ఇక్కడ. నార్మల్గా ఆఫీస్లో తినే రాజ్మా చావల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. చలో లంచ్ అయితే అయిపోయింది, ఇంకా ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం. బై చూడండి, అబ్బా క్రేజీ ఉంది. త్రీ బైక్స్, ఇంకా వెళ్ళిపోదాం 140 కిలోమీటర్స్. ఎక్ బార్ హాయ్ బోలో. ఇప్పుడు లంచ్ చేసేసాం, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. 143 కిలోమీటర్స్ టనల్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. అమ్మని అమ్మ జీవితం, స్ట్రేట్ వెళ్ళాలి బేసిక్గా. అమ్మని అమ్మ జీవితం. నా రైడింగ్ జాకెట్ కత్తం రా, ఇంకా చెప్తున్నా కదా. ఒరే కింద చూడరా, లెఫ్ట్లో ఇది కదరా అసలైన అడ్వెంచర్ అంటే. లెఫ్ట్ కొంచెం పోయినా కత్తమేరా, అప్పా మెల్లగరా, రే మెల్లగరా. మనం ప్రజెంట్ ఉన్నది NH 244A నేషనల్ హైవే. సో పైన చూడొచ్చు అక్కడ టనల్స్ ఉన్నాయి, దానికి ఆ రూట్లో టనల్స్ ఇచ్చారు, ఈ రూట్లో టనల్ లేదు. అసలు క్రేజీ ఉన్నాయి రోడ్స్ అయితే, నిజం చెప్తున్నా అసలు ద బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఇవన్నీ రాక్ ఫాల్ ఏరియా అనుకుంటా. చూడండి రోడ్డు మీద ఉన్నది రాయి. ఇలాంటి ప్లేస్లో మనం ఆగద్దు, అట్లీస్ట్ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. మన ఫ్రెండ్స్ ఏరి వీళ్ళు వస్తున్నారో రావట్లేదో తెలుస్తలేదు, నేనైతే కొట్టుకుంటూ వచ్చేస్తున్నా. ఏ ముందిరా అసలు మజా వస్తుంది. బండి ఇట్లా 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 కావాలి, ఇలా ఇలా దాకా వెళ్తే వెనకేం కాలే కానీ అక్కడ చూడండి. చలో మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లెట్స్ గో. చిన్న స్ట్రెచ్చింగ్ బ్రేక్ అయిపోయింది. నా కొడుకు కూడా డ్రైవింగ్ సెన్స్ ఉండదు, నడుపుతారా అంటే నడుపుతారంటే టర్నింగ్ మీద ఓవర్టేకులు చేస్తున్నారు. వాడు డైరెక్ట్ వచ్చిన ముందట ఆపాడు, నేను డైరెక్ట్ హారం కొట్టా గట్టిగా. కరెక్ట్ ఈ లారీ ఉంది, ఆ లారీ అంత దూరంలో ఆపేశాడు. ఏపీ లారీ అది. ఓడి అమ్మ, ఇక్కడ చూడండి గైస్, జేసీబీ అందులో పడిపోయింది రా అయ్యా. అమ్మో వాయ్యో, ఊరు నాయనో, ఒరే రే 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 రే, ఏమొస్తుర్రా బాబు లారీలు.
టనల్ నెంబర్ 7 యూజువల్గా అయితే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, కానీ టనల్ ఓపెన్ అయింది కాబట్టి సో యూజువల్ చూడండి ఇక్కడ రోడ్ ఇట్లా చూపిస్తుందా, దాని బదులు స్ట్రేట్ అనమాట. ఇది కూడా NH44 ప్లస్ దీనికి రెండు నేమ్స్ అనమాట, NH44 244. ఎంత చల్లగా ఉందిరా లోపల, బయట ఎండ చంపేస్తుంది. టైం 4:41 అవుతుంది. ఇంకొక 117 కిలోమీటర్స్ ఉన్నది. ఊహూ, నైట్ అయిపోద్ది మనం పోయేసరికి పక్క. అప్పా ఏముందిరా స్టీప్, ఫస్ట్ గేర్లో ఉన్నా అందుకే అంత ఈజీగా ఎక్కుతుంది బైక్. డామినార్ డామినార్, మళ్ళీ ఇంకొక టనల్ వీడుకోడరా. టనల్ నెంబర్ 8, ఇది మ్యాప్స్లో లేదు. ఇప్పుడు అమ్మ అసలు ఎట్లేస్తుర్రా రోడ్లు ఇందులో, ఆల్ వెదర్ రోడ్ అనుకుంటా. చూడండి అక్కడ లెఫ్ట్లో అందులో మనుషులు కూడా ఉన్నారా అక్కడ. అమ్మ ఆ రివర్ మొత్తం ఫిల్లర్లతో నింపేశారు. సో ఇంకా ఫుల్ ఫ్లడ్స్ వచ్చినా ఆగేది లేదు, ఏం లేదు. నాకు తెలియదు మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ చూడండి లెఫ్ట్లో. అమ్మ 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 అమ్మో, అప్పటి నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ అయితే అసలు సాగు కొట్టేసింది రోడ్డు. అంటే 2 సింగిల్వే ఉండే ట్రక్స్ అయితే అసలు ఘోరంగా వస్తున్నాయి, డైరెక్ట్ వచ్చేస్తున్నాయి ట్రక్స్ అయితే. అసలు ఎవరి కోసం ఇంట్లో ట్రక్స్? ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి 2-2 వే వచ్చింది అనమాట, 2 దిస్ సైడ్ 2 దాట్ సైడ్. దిస్ ఈజ్ 4 లేన్ అన్నారు, దీన్ని 2 లేన్ రోడ్ అని అంటారు అంతే. మజా వస్తుంది. ముందట ఏదో టనల్ వస్తుందంట, ఇందాక బ్రో చెప్పాడు. ఆ బ్రో ఇద్దరిట్లో ఒక అతనట ఆల్మోస్ట్ 9 టైమ్స్ వచ్చేసాడంట, ఇది 10th టైం అంట. లేదా దాక్ జమ్మూ ఉదంపూర్ తర్వాత కొంచెం పెద్ద సిటీ లెక్క ఉంది ఇది. ఇది వచ్చేసి బనీహాల్. అరే 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 అరే, జస్ట్ మిస్. అమ్మా మ్యూల్స్, ఇవి మ్యూల్స్ ఆ కారుకు తాకేది ఆల్మోస్ట్. ట్రాఫిక్ జామ్ అయిపోయినది మొత్తం. చాలా పెద్ద సిటీ ఇది, అన్నీ ఉన్నాయి. అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది అన్ని లారీలే. సో అటు సైడ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇటు రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు. ఊడి అమ్మ అరే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు రా బాబు. అన్ని జేఎన్కే వెహికల్స్, నాకు అర్థం కాదు ఇన్ని లారీ అటు ఎందుకు పోతున్నాయి. చూడండి ఆపోజిట్ రూట్లో సుప్ సుప్ అని వచ్చేస్తున్నారు, అటు చూసి చూసాడు. భయ్యా భయ్యా, అట్లీస్ట్ కొంచెం ఆ రూట్లో మమ్మల్ని అయినా నీట్గా వెళ్ళమని కాదు. ఏమన్నా ఉందా చల్లగా, ఇది 3rd టోల్ ప్లాజా, మనం కట్టాల్సిన అవసరం లేదు బ్రో. అరే 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 అరే, పోలీసులు ఆపేశారు. ఇది ఏ ప్లేస్ రా, ఉజ్రో అంట, అనంతరాఖండ్ ముందు. కానీ అదిరిపోయింది. వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ. వి హావ్ ఎంటర్డ్ కాశ్మీర్ వ్యాలీ. ఆ ఇల్లు చూడండి, ఏమని ఉందా, చుట్టూ కొండలు అండ్ దగ్గరలో మొత్తం పొలాలు, మధ్యలో ఒక ఇల్లు. లైఫ్ రా లైఫ్ లైఫ్.
సో ఇందాక అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. నేను సెంటర్లో ఉన్నా ఇప్పుడు. సో వీళ్ళతో వెళ్తా, వాళ్ళు ఆల్రెడీ చెప్పా కదా ముందు బైక్ అతనైతే 9th time అంట, 9th 10th time. సో వాళ్ళకి ఐడియా ఉందంట మొత్తం. సో ఇంకా మ్యాప్స్ కూడా క్లోజ్ చేసేసా, అండ్ అట్ ద సేమ్ టైం ముందట కొంచెం మంచిగా వస్తారంట వ్యూ, అక్కడ మాతోనే రా ఫొటోస్ దిగేవు అని చెప్పేసి అని అన్నారు. సచ్ స్వీట్ పీపుల్. ఇంకా గుర్తుంది ఈ బిల్డింగ్ల దగ్గరనే లాస్ట్ టైం బయ్యా సన్ని యాదవ్ వచ్చినప్పుడు ఆపేశారు వాళ్ళని, అనంత్ నాగ్ ఏరియా అనుకుంటేదే. సో అంటే ముందు టెర్రరిస్ట్ అటాక్ అయ్యిందని చెప్పేసి ఆపేశారు అని ఆ బ్లాగ్లో గుర్తుంది. సో అదే అనుకుంటున్నాను నేను, ఆ బిల్డింగ్సే అనుకుంటే ఇట్లా ఒకటే దగ్గర అన్ని బిల్డింగ్స్ ఉండేటివి. సో ఇదంతా ఆర్మీ ఏరియా ఉంది. లెట్ మీ జస్ట్ బ్లాక్ దిస్. అమ్మ పోలీసులు ఆపేలాగా ఉన్నారు, ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది ఏదో. సో అమర్నాథ్ యాత్ర వల్ల మొన్న అయినా అది ఇన్సిడెంట్కి మొత్తం సెక్యూరిటీ టైట్ చేశారు. శ్రీనగర్ సార్, శ్రీనగర్ హైదరాబాద్ అమ్మే గురు కశ్మీర్ వాలి లేకిన్ ఆప్కో ఐసా కర్నా హై, ఆప్కో సర్ యహాన్ పే స్టే కర్నా హై. అబి అలౌడ్ నహీ హై, అబి జో సెక్యూరిటీ హమారీ థీ నా బోర్డ్ కే యే బేస్ కంప హై, ఆప్కో యహాన్ పే అకౌంట్ రోషన్ మిలేగా, ఖానా మిలేగా, హర్ చీజ్ మిలేగా. తభీ తో ఉన్హోనే ఆప్కో యహాన్ సే ఛోడా, యే సెక్యూరిటీ జోన్ హై, యహాన్ సే ఆప్ కిసీ సర్ హో సక్తే తో ఛోడ్ దో నా, బస్ శ్రీనగర్ తక్ జానా హై. కల్ ఆరామ్ సే జావ్, కల్ కార్గిల్ ఆర్ లే లే జానా హై. థ్యాంక్ యూ సర్. థ్యాంక్ యూ సార్. సో మనల్ని అయితే పంపించేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చారు, ఇంక వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఛానల్ మేరా సార్ ఇచ్చారని మలయాళ. హా బ్రో, యూజువల్గా నాన్ లోకల్స్ అందరిని ఆపేస్తారంట ఇక్కడే. సో రిక్వెస్ట్ చేశాం, రిక్వెస్ట్ చేస్తే ఓకే వెళ్ళండి అని చెప్పేసి అని అన్నారు. ఆల్రెడీ ఆ బ్రో ఆల్రెడీ కొన్ని రోజులు పోయి వచ్చాడని చెప్పేసి, అంటే లైక్ 9 times వచ్చాడు కాబట్టి తనకు రూట్ ఐడియా ఉందని చెప్పేసి పోమని చెప్పారు. ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ వెహికల్స్ని ఆ రూట్లో వెళ్ళమంటారంట. ఒకవేళ వేరే స్టేట్ అయితే ఆ రూట్ కూడా అవ్వలేదంట. నేను ఇందాక చెప్పా కదా బయ్యాస్ అన్ని యాదవ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆపేశారు అని చెప్పేసి, తనను కూడా ఇక్కడే ఆపేశారు అనంతనాగ్లోనే. సో మనల్ని కూడా ఇక్కడే ఆపడానికి ట్రై చేశారు, బట్ యా సక్సెస్ఫుల్లీ వీఆర్ డన్ ఇట్. అక్క వెళ్ళి డైరెక్ట్ మాట్లాడేసింది, ఒప్పేసుకున్నాడు. అసలు గారు కూడా కొంచెం ఎంతూసియాస్టిక్ ఉన్నాడు బైకింగ్ అంటే. సో బైక్ మీద అంత దూరం నుంచి కర్రకు వచ్చారా, వెళ్ళండి ఏం కాదని చెప్పేసి అన్నాడు. అమ్మ ఒట్టిగా టైం వేస్ట్ అయిపోయింది, 60 kilometers కోసం ఇక్కడ దాకా ఆగాల్సి వచ్చేది. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీసిండే, క్రేజీ వచ్చింది. వాళ్ళు ఇట్లా నడుపుతుంటే కూడా ఒక షాట్ తీసిన, సో అది అందుకే వాళ్ళు ముందర వెయిట్ చేస్తున్నారు. అసలు ఇల్లు మాత్రం క్రేజీ ఉన్నాయి. ఇందాక అక్కడ డ్రోన్ షాట్ తీసినా చెప్పా కదా, అక్కడ కూడా ఉందిరా ఒక ఇల్లు మొత్తం చుట్టూ పొలాలి. అక్కడికి ఎట్లా వెళ్తారో తెలీదు, బట్ చుట్టూ పొలాలు మధ్యలో ఇల్లు. అరే లుక్ ఎట్ దిస్ వ్యూ.
వి కమ్ ఫర్ దిస్. అమ్మా మౌంటైన్స్ నైస్. అరే ప్రాపర్ స్విట్జర్లాండ్ లెక్క ఉంది. నిజం చెప్పాలంటే స్విట్జర్లాండ్ ఒకవేళ అవన్నీ స్నోతో నిండిపోయి ఉంటే ఈ లుక్ చూస్తే మొత్తం స్విట్జర్లాండ్ లెక్క అనిపిస్తుంది. మనకి ఇంకా 59 కిలోమీటర్స్ ఉంది దాల్ లేక్. అరే యార్ లుక్ అట్ దిస్. ఐ థింక్ ఐ హ్యావ్ టు యూజ్ మై Insta360 కెమెరా. ఇందాక Insta360 బయట తీద్దామని బ్యాగ్ ఓపెన్ చేసా, లిటరల్లీ లోపటిన్న రెయిన్ బ్యాగ్ లోపల Insta360 కనిపించలే. ఒక్క 2 సెకండ్స్ నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. బట్ దాన్ని రెయిన్ కవర్లో వేయలేదు, పక్క పెట్ట బతిపోయారా చరణ్. లేకపోతే నీకు ట్రిప్ అంతా ఒక సాడ్ ఉండేది. ఆల్రెడీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, వాళ్ళని క్యాచ్అప్ చేయాలి నేను. రోడ్ అయితే క్రేజీ ఉంది. స్విట్జర్లాండ్ జస్ట్ లైక్ స్విట్జర్లాండ్ ఐమ్ సేయింగ్. శ్రీనగర్ 49 కిలోమీటర్స్. సరే అమ్మ 117 కొట్టేశారు ఈ రోడ్డు మీద. అది కూడా 5th గేర్లో. అరే ఏం రోడ్ రా ఇది. అరే 100 లేకపోతే వేస్ట్ ఈ రోడ్డు మీద, నిజం చెప్తున్నా. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ అల్టిమేట్ అల్టిమేట్ అల్టిమేట్. బాబు చరణ్ కొంచెం తగ్గమ్మా, ఇట్స్ ఓకే యూ విల్ క్యాచ్ దెమ్. టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది, ఇంకా సన్సెట్ కాలేదు. 6:50 ఇంకా మాకు 1 అవర్ చూపిస్తుంది, 8 చూపిస్తుంది. చూడా స్లో స్లో రైట్. ఇప్పుడు గట్టిగానే కొట్టేశారు. అలా నెంబర్ తీసుకోవడం అయితే మర్చిపోయా నేను. ద ఓన్లీ వే ఈజ్ హావ్ టు క్యాచ్ దెమ్. 2000 ఇయర్స్ లేటర్ ఫైనలీ దొరికేశారు. ఇక్కడ ఉన్నారు, సైడ్గా ఆపేశారు. యాక్చువల్గా అలా పోతే నాకేం కనిపించరు. షెట్ మే ఆగే గయా తా. నంబర్ భీ నే నంబర్ బోలే తో పహలే. సో ఇక్కడ రైట్కి వెళ్తే పుల్వామా. బేసిక్గా అప్పట్లో అటాక్ అయింది కదా February 14th రోజు. సో పుల్వామా ఇదే అనమాట, రైట్ సైడ్ అనమాట. సో మనకి ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. ఇందాక వాళ్ళని మిస్ అయ్యి ఉండే. సో వాళ్ళని మళ్ళీ కలిసేసరికి ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. సో దానివల్ల మొత్తం లైట్ అంతా ఫీల్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, వి మెట్. ఆల్మోస్ట్ శ్రీనగర్కి రీచ్ అయిపోయినాం. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. దాల్ లేక్ అంటే బోట్ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాం. హౌస్ బోట్ బోట్ హౌస్ దాల్ లేక్ బ్రో. సేవా కోయ్ టెన్షన్ కోయ్ మరలై కోయ్ ఇష్యూ హో తో బతా దేనా. ఠీక్ హై పక్కా సర్, థాంక్ యూ సర్. ఫోన్ నంబర్ దే దూ? హా దే దూ సర్. దట్స్ ఎ గుడ్ గెస్ యు. చలో శ్రీనగర్ అయితే రీచ్ అయిపోయినాం. హౌస్ బోట్ లోకి వెళ్తున్నాం బేసిక్ గా. బ్రో కెన్ యూ క్యాచ్ దిస్ ఇక్వర్ బ్యాగ్? చలో బేటా చలో. ఇక్కడైతే శిఖరాల నుంచి హౌస్ బోట్కి అయితే వెళ్తున్నాం. సో ఏమవుతుందో, ఇది మాత్రం మస్తు లో. హాయ్ బ్రో. అవిరూపేనా? అవిరూప్. హాయ్. యువర్ నేమ్? తన్మయ్. తన్మయ్ తన్మయ్ రోని 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 రోని. ఐ ఫర్గోట్ యువర్ నేమ్, సారీ. శుభ్రా. శుభ్రా. ఐ యామ్ పూజా. పూజా.
వెళ్ళిపోదాం హౌస్ బోట్ లోకి వెళ్ళిపోయి మార్నింగ్ మొత్తం 6000 అంట, 6000 ఫర్ 5 పీపుల్, ఒక సింగిల్ రూమ్ అండ్ ఇంకొకటి 4 మెంబర్ రూమ్. ఐ జస్ట్ ఆస్క్డ్ అబౌట్ శిఖరా రైడ్కి వెళ్ళే పూసా తా బోల్ రే సుబ 9 బజే కులేగా 10 బజే తక్ కరేగా హా ఉత్తన టైం తోనే ఔర్ 5 లోకి వెళ్ళి 500. దట్ ఇస్ ఇన్క్లూడ్ ఫ్లోటింగ్ గార్డెన్ and this lake ride, okay, and Meena Bazaar. Meena Bazaar, ha ha. చలో గైస్ డిన్నర్ అయితే అయిపోయింది, ఇంకా అన్నీ ఛార్జింగ్ కూడా పెట్టేశా. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టేశా అండ్ అన్ని బట్టలు ఆరేసాను, ఏమేమి పిండుకోవాలో అన్ని పిండేసేసుకొని ఆరేసేసాను. ఇంకా రేపు మార్నింగ్ 7కి అలా లేచి తర్వాత స్టార్ట్ అయిపోదామని ప్లాన్. సో ఇంకా అంతే మరి ఈ వీడియో, డే 2 ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. సో డే 3 బ్లాగ్ కోసం అండ్ నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసుకోండి. నేనైతే నిద్రపోతే ఇంకా 11:30 అవుతుంది, ఇప్పుడు వండుకుంటే ఇంకా 7 వరకు అసలు లేవద్దు ఇంకా. చలో బాయ్ బాయ్, గుడ్ నైట్ అండ్ ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.